నెల్లూరు రూరల్ మండలం మొగళ్లపాలెంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గ్రామంలో రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ మండలం మొగళ్లపాలెం గ్రామంలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదన హర్షణీయమని, అయితే రైతుల వద్ద తీసుకుంటున్న సివాయి భూములకు ఎకరాలకు 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గ్రామంలో రైతులతో అధికారులు జరిపిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రైతులు అధికారులతో మాట్లాడారు. 40 సంవత్సరాలుగా సివాయి భూముల్లో పంటలు పండించుకుంటున్న రైతులను ఉన్నఫలంగా భూములు ఇచ్చి వెళ్లిపోవాలనడం సరికాదన్నారు. వీరి భూములకు ఎకరాలకు 4 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి రైతులను ఆదుకోవాలని కోటమిరెడ్డి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరారు. భూమిలో వాళ్లే రైతులుగా వాళ్లే కూలీలుగా మొత్తం కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో ఆ భూములు ఈరోజు లేకుండా పోయినట్లయితే ఈ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా విధుల్లో పడే పరిస్థితి. అందుకే జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్టేడియం అధికారులు అందరూ కూడా ఒక మానవత్వంతో ఆలోచన సాగించి ఆ యొక్క భూములకి పరిహారం ఇవ్వాలని చెప్పని ఇక్కడ రైతులు కోరుతూ ఉన్నారు. వారి కోరిక న్యాయమైన కోరిక. జిల్లా ఉన్నతాధికారులు కానీ అటు జిల్లా మంత్రి గారు కానీ కేంద్ర మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రైతుల పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇదే సానుకూలతని భవిష్యత్తులో కూడా ఉంచి ఈ యొక్క రైతులకి పరిహారం ఇచ్చావాలని చెప్పని కోరుతూ ఉన్నాం. మొగళ్లపాలెం గ్రామంలో రైతులు 40 ఏళ్లుగా ప్రభుత్వ సివాయి భూముల్లో పంటలు పండించుకుంటున్నారని, వీరికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదని సిపిఐ నాయకులు పముజల దశరథ రామయ్య అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 4 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు పొలంలో బోరు వేసుకుని ఉంటే దానికి కూడా మరికొంత పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన. కాగా రైతులతో నెల్లూరు ఎంఆర్ఓ అధికారులు సమావేశమై భూముల వివరాలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక్కడ సివాయి లేవు, పక్కనే ఫారెస్ట్ ఉంటే ఇది సౌత్ మోపూర్ ఫారెస్ట్ అని చెప్పి మమ్మల్ని అక్కడికి రానియడం లేదు, అందువల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రైతులంతా కూడా కోరుకుంటున్నారు. ఆఖరి ఒక విషయానికి మాత్రం వారు అంగీకరించినారు. ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత 4 లక్షల రూపాయలు మా ప్రతి రైతుకి ఎకరాకి 4 లక్షలు, అది కాక ఎవరైనా బోర్ వేసుకొని మోటార్ పెట్టుకొని ఉంటే దానికి సపరేట్గా ఇవ్వండి, ఎకరా దామాషాల ప్రకారం దాన్ని దీనికి కనబడలేదు అని చెప్పనేటువంటిది కోరుతా ఉన్నారు. సోమశిల నుంచి నీటిని వదులుతున్న సమయంలో పంట కాలువల్లో పనులు చేపట్టడం, పడిన అరాకొరా వర్షాన్ని నిల్వ చేయకుండా సముద్రం పాలు చేయడం పీడబ్ల్యూడీ అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యామ్నాయం ద్వారా సోమశిల నీటిని రైతులకు అందించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 25న సోమశిల నుంచి నీటిని వదలబోతున్న తరుణంలో జాఫర్ సాహిబ్ కాలువ, సర్వేపల్లి కాలువల మీద బ్రిడ్జిలు నిర్మించడం ఏమిటని బీజేపీ నేత సురేష్ రెడ్డి పీడబ్ల్యూడీ ఎస్ఈ కోటేశ్వరరావును ప్రశ్నించారు. భారతీయ కిసాన్ మోర్చా ప్రతినిధులతో కలిసి ఆయన పీడబ్ల్యూడీ కార్యాలయానికి వెళ్లారు. పీడబ్ల్యూడీ అధికారులకు కాంట్రాక్టర్ల ప్రయోజనాలు తప్ప రైతుల బాధలు పట్టడం లేదని ఆరోపించారు. అనేక గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, భూగర్భ జలాలు పడిపోయి ఉన్నాయి. ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. మీరు ఇది ఒక పీడబ్ల్యూడీ ఎస్సీగా వర్షం పడుతున్నప్పుడు వర్షం నీళ్ళని ఎట్లా నిల్వ చేసుకోవాలనే బాధ్యత మీకు లేదా? పీడబ్ల్యూడీ అధికారులకు మొదట కావాల్సింది ఏంటంటే నీళ్లు, రైతులు, ప్రజల గురించి ఆలోచించకుండా మీరేం ఆలోచిస్తున్నట్టు అసలు ఎట్లా పోతాయి మా నీళ్లు పెన్నాకి చెప్పండి, సముద్రానికి ఎట్లా పోతాయి? అసలు అది అర టీఎంసీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఎందుకు పోవాలా? దానికి ఎవరు బాధ్యత? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు మీరు చెప్పండి. మీరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట కాలువలు అధ్వాన స్థితిలో ఉంటే వాటి గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఎస్సీ కోటేశ్వరరావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మేము లేకపోతే దేశమే లేదు. అది గుర్తుపెట్టుకోండి. రైసు మిల్లుల వ్యర్థాలు, రొయ్యల చెరువుల్లోంచి వెలువడే ఉప్పు నీరు, పంట కాలువల మీద ఆక్రమణల గురించి పీడబ్ల్యూడీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని సురేష్ రెడ్డి ఆరోపించారు. అటు తర్వాత బీజేపీ నేతలు బ్రిడ్జి నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, భారతీయ కిసాన్ మోర్చా నేతలు పాల్గొన్నారు. హుదూద్ తుఫాన్ భీభత్సానికి సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కోటమిరెడ్డి శ్రీనివాసులెడ్డి విరాళాలు సేకరించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలు, బస్సుల్లో విరాళాలు సేకరించారు.
హుదూద్ తుఫాను భీభత్సానికి సర్వస్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు విరాళాలు సేకరించారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. దుకాణాలు, ఆటోలు, బస్సుల్లో ప్రజల నుంచి హుండీల ద్వారా విరాళాలు సేకరణ జరిగింది. సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, మాజీ మంత్రి తాళపాక రమేష్ రెడ్డి, నేతలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తాళపాక అనురాధ, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నోడు ఒక నిమిషం వచ్చినటువంటి నిధిని జిల్లా అధ్యక్షులు మా నాయకులు బీదా రవిచంద్ర ద్వారా ముఖ్యమంత్రి నిధి పంపించాలనుకున్నాం. దీనికి పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధమ్మ గారు, మాజీ మంత్రి రమేష్ రెడ్డి గారు, శ్రీధర కృష్ణారెడ్డి గారు అందరం కలిసి దీన్ని చేస్తా ఉన్నాం. పట్టణ కమిటీ అధ్యక్షుడిగా వీళ్ళందరినీ నేను కోరడం జరిగింది. అందరం కలిసి చేస్తా ఉండడం కూడా జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల తోటిది అంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం. ఇంత సాయం చేయమని చెప్పి ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, చీమలు పాములు పుట్లు పెడతాయి, అదేవిధంగా గడ్డి పోసలు సైతం ఏనుగును బంధిస్తాయి. ఆ విధంగా ఒక్కొక్క రూపాయి మనం కలెక్ట్ చేయగలిగినా కూడా ఈరోజు నగరంలో 5 లక్షల మంది జనాభా ఉన్నారు, 5 లక్షల వసూలు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు మీరు శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి ఇప్పటికే చాలా పార్టీలు విరాళాలు సేకరిస్తున్నాయి. కానీ నేను ఒకటే మన వారిని అందరినీ కోరుతున్నా, ముందుగా పార్టీ నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, కార్యకర్తలు కానీ మనకు మనంగా ఆ డివిజన్లో ఏం చేయబోతున్నామో మన నాయకులు, మన కార్యకర్తలు ప్రకటిస్తూ ప్రజల వద్ద నుంచి విరాళాలు కూడా స్వీకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ వెలుగు దివ్యల దీపావళి వచ్చేసింది. గురువారం ఈ పండుగను జరుపుకునేందుకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సిద్ధమయ్యారు. ఇప్పటికే నరక చతుర్దశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోగా దీపావళి రోజు కేదారేశ్వరనోములు చేపట్టనున్నారు. వెలుగు దివ్యల దీపావళి పర్వదినం వచ్చేసింది. జిల్లా వ్యాప్తంగా గురువారం ఈ పండుగను జరుపుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అజ్ఞాన అంధకారాల నుంచి జ్ఞానం వైపు అడుగులేసే సందేశాన్నిచ్చే నరక చతుర్దశి దీపావళి పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. లోకకంటకుడైన నరకాసురుడు అనే రాక్షసుని అంతమొదించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నరక చతుర్దశి చేసుకుంటారు. నరక చతుర్దశి సందర్భంగా జిల్లాలో విశేష పూజలు జరుగుతున్నాయి. పలుచోట్ల చిన్నారులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న టపాసుల దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా టపాకాయల కొనుగోలులో మునిగారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం, వైఎంసీఏ, ఆర్ఎస్ఆర్ఎం స్కూల్ ప్రాంగణాల్లో టపాసుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా ఈ ఏడాది బాణాసంచ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిచ్చుబుడ్డు నుంచి పేలుడు టపాసుల వరకు అన్ని ధరలు భారీగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు అధికంగానే పెరిగాయి. ఇదిలా ఉంటే గురువారం దీపావళి కావడంతో జిల్లాలోని అనేక దేవస్థానాల్లో కేదారేశ్వర స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని మూలాపేట శివాలయం, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం, నవాపేట శివాలయం, కన్యకాపరమేశ్వరి దేవస్థానాలతో పాటు జిల్లాలోని ప్రసిద్ధి ఆలయాల్లో కూడా వ్రతాలు వైభవంగా జరగనున్నాయి. అదేవిధంగా కొవ్వొత్తులు, ప్రమిదల విక్రయాలు కూడా నగరంలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.